ఢిల్లీలో కేంద్ర ఆర్డినెన్స్ ను వాపస్ తీసుకోవాలి లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం కేసీఆర్ మీకు వాళ్ళకు ఏం తేడా ఏ ఎమర్జెన్సీ గురించి నరేంద్ర మోడీ బీజేపీ నాయకులు గొంతు చించి మాట్లాడుతారో ఇవాల అదే జరుగుతున్నది ఆనాడు హలాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఆ తీర్పును కాలరాస్తూ రాజ్యాంగ సవరణ చేశారు ఇప్పుడు అలానే చేశారు నాడు జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని దేశం ఇందిరాగాంధీనే పక్కకు తప్పించింది ఇందిరా తప్పులతో ప్రజలు జనతా పార్టీని గెలిపించారు గెలిపించినోళ్ళు తప్పులు చేశారని వాళ్ళను తప్పించి మళ్ళీ ఇందిరాను ప్రజలు గెలిపించారు తప్పు జరిగినప్పుడు దేశం తప్పక స్పందిస్తుందని చెప్పి సీఎం కేసీఆర్ చెప్తున్నటువంటి మాట గవర్నర్ వ్యవస్థతో ఏదో చేయాలని మోడీ చూస్తున్నారు ఎమర్జెన్సీ దిశగా కేంద్రంలోని బీజేపీ పోతున్నది కేజ్రీవాల్కు మద్దతుగా నిలబడతామని వెల్లడి సుప్రీం ఆదేశాలను ప్రధాని గౌరవిస్తలేరని చెప్పి కేజ్రీవాల్ అంటాండు బీజేపీ ఆఫీసుల్లా రాజ్భవన్లు మారిపోయినాయని చెప్పి భగవంత్ మాన్ చెప్తున్నటువంటి మాట సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఢిల్లీ అధికారాలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు అలంకార ప్రాయమైన గవర్నర్ వ్యవస్థతో ఏదో చేయాలని మోడీ చూస్తున్నారని ఆరోపించారు ఢిల్లీలో అధికారుల బదిలీలు పోస్టింగ్ प्रतिपक्ष नेता मदत को ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు ప్రగతి భవన్ లో జరిగిన సమావేశం తర్వాత కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు అంటూ ఒక వార్త ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే శనివారం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ పక్కన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇక్కడ ప్రధానంగా ఏమంటున్నారు సుప్రీంకోర్టు తీర్పును కూడా సుప్రీం ఆదేశాలను ప్రధాని గౌరవిస్తలేరని చెప్పి కేజ్రీవాల్ అంటా ఉన్నాడు ఎస్ దీనిపైన మీ అభిప్రాయం కేసీఆర్ అనవసర మాట కాదు ఇది ఎందుకంటే ముఖ్యంగా కేసీఆర్ కు అసలు ఎవరిదని ఆర్డర్ మీద ఆర్డర్ ని అసలు ఖాతిరి చేస్తాడా ఎప్పుడైనా ఎక్కడైనా నీ పుస్తకం కూడా నేను చూసినా ముట్టకాయలు కొట్టిన దాని ప్రకారంగా కోర్టులో ఏదైతే నీళ్ళ గురించి గాని జిహెచ్ఎంసి గురించి గాని లేకపోతే నియమకాల మన వీసీ నియమకాల గురించి గాని భూసేకరణ గురించి గాని ఇవన్నిటిని కూడా ఇన్ని ముట్టకాయలు కొట్టినా గాని అసలు చలనం లేని కేసీఆర్ సిగ్గు శరం లేని కేసీఆర్ ఈ బయటికి వచ్చేదైతే ఉన్నదో ఆనవాయితీగా వస్తున్నది ఇప్పుడు ఇది ఏదైతే లెఫ్టినెంట్ గవర్నర్ అనే వాళ్ళను దాంట్లో పెట్టిన దాంట్లో యునైటెడ్ టెరిటరీస్ దాంట్లో పెట్టిన తర్వాత ఒక లెఫ్టినెంట్ గవర్నర్ ను ఆడ పెడతారు పెట్టిన తర్వాత లెఫ్ట్ కొన్ని విభాగాలు ఏవైతే ఉన్నాయో ఆ విభాగాలు కేంద్ర సంరక్షణ పరిధిలో ఉండాలి గవర్నర్ విల్ టేక్ ఓవర్ దట్ చార్జ్ ని తీసుకుంటాడు ఆయన కనుసైగలే ఇవన్నీ కూడా జరగాలనేది జరుగుతుంది అది మొదటి నుంచి ఆయన అనువైతే వస్తుంది కాబట్టి దానిని ఏతుందో సుప్రీంకోర్టు దగ్గర ఈయన తీసుకుపోయినప్పుడు చేసిన దాన్ని దాన్ని మళ్ళీ ఒకసారి సవరించాలని చెప్పి ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది దానిని అది అసలు భేటీ ప్రగతి భవన్లా ఒక అంటే ఈ కేజ్రీవాల్ అనేటోడు మొత్తము కచరాను సాఫ్ చేస్తా టోటల్ ఎక్కడైతే ఈ భ్రష్టాచారం కరప్షన్ అనేది లేకుండా చేస్తా నేను ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా ఇది వచ్చిన వాడిని నాకు అన్ని రకాలుగా తెలుసు అని చెప్పి వచ్చిన వాడు అతను వచ్చి మొట్టమొదటి అంటే అతని చరిత్ర తర్వాత ఏంది అతను ఏ స్కామ్లలో ఎత్తికిండు లీకర్లు ఎట్లా పోయిండు పంజాబ్ ఎలక్షన్ల కోసం ఎట్లా కుర్తి పడ్డాడు ఏం చేసిండు దట్ ఈస్ అనదర్ స్టోరీ బట్ కేసీఆర్ అండ్ కేజ్రీవాల్ కమింగ్ టుగెదర్ ఇన్ వన్ బిల్డింగ్ అంటే ఒక రూఫ్ కిందికి వాళ్ళిద్దరు రావడం అనేది మాత్రం చాలా ఆశ్చర్యం ఎందుకంటే వచ్చి మదదు ఇంకెవరిదన్నా న్యాయమైనోడు మంచివాడు అంటే అన్ని రకాలలో ఏదైతే ఉన్నాడో న్యాయంగా నడుపుతున్నాడు ఆయన మీద మచ్చలేదు అని వాళ్ళ దగ్గరికి వస్తే దానికి ఏమైనా మర్యాద ఉంటది కానీ కోర్టును ఉల్లంఘించి హైకోర్టును అసలు తిరస్కరించినోడు కరప్షన్ లో నంబర్ వన్ పేరు మీద ఉన్నాడు అసొంటోని దగ్గరికి కేజ్రీవాల్ రావడం అంటే అది చాలా హాస్యాపదము ఆయన అన్న ఆ స్టేట్మెంట్ కు ఓ రకంగా చెప్పాలంటే నేరగాన్ దగ్గరికి పోయి పూజకు పిలిచినట్టు కదా నేరగాన్ దగ్గరికి పోయి పూజకు రాన్న మా ఇంట్లో పూజ ఉంది బంగారు ఏది ఎండి చెంబులు ఉన్నాయి పూజరు విషయం ఏంటంటే విషయం ఎందుకు చెప్తా ఉందంటే ఇప్పుడు జితేందర్ అన్న చెప్పినట్టుగా జితేందర్ అన్న కోట్ చేస్తున్న పుస్తకం ఇదే కేసీఆర్ అనేటువంటి కేజ్రీవాల్ కు చెప్పాలి అయ్యా కేజ్రీవాల్ గారు సుప్రీంకోర్టు తీర్పును కూడా కేంద్రం గౌరవిస్తలేదనే మాట మీరు చెప్తా ఉన్నారు కదా నీ పక్కనే నీకు మూడించుల దూరంలో కూర్చున్నటువంటి ఈసార్ వారు ఇగో
ఈసారి వారిని సుప్రీం కోర్టు హైకోర్టులు ఎన్ని మోటికాయలేసిన అంటే అనేకం అనేకం జీహెచ్ఎంసీ కాడ గ్రేటర్ పీఠం కోసం పాకులాడిది ఎక్స్ ఆఫిషియో మెంబర్లుగా ఎక్కడున్నా సరే హైదరాబాద్లో నివాసం ఉంటే చాలు ఇక్కడ ఓటు ఇచ్చేసి మేయర్ పీఠం కోసం పాకులాడింది ఆ తర్వాత 123 జీవం తీసుకొచ్చింది కేసీఆర్ సర్కార్కు ఇగో సుప్రీం కోర్టు మొట్టికాయలేసింది కేసీఆర్కు హైకోర్టు మొట్టికాయలేసింది ఆ తర్వాత ఇగో కేసీఆర్ ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురు మళ్ళన ఇంత ముందు నైతిక విలువలు ఉన్న వాళ్ళు ఒక్క మొట్టకాయ అంటే ఒకసారి ఇట్లా హైకోర్టు వాళ్ళ మీద సీఎం మీద ఎప్పుడన్నా గానీ 20 తీసుకుంటే వాళ్ళు ఎంత ఇదైపోయి అవమానంగా ఫీల్ అయిపోయి ఆల్మోస్ట్ రాజీనామాలు చేస్తా చేసేవారు కానీ ఈ పుస్తకంలో చూస్తే అదొక భారతం లాగా అయిపోయింది నేనే రాసిపెట్టి ఎందుకంటే ఇది చరిత్ర తెలవాలి ప్రజలకన్నా బుక్ రాసిపెట్టిన నేనే ఎన్ని మొట్టికాయలు వేసింది ఎందుకోసం వేసింది ఏం కథ ఈయన చెప్తా ఉంటాడు సుప్రీం కోర్టు తీర్పు లేకపోతే తీర్పుని అమలు చేయకపోతే ఈ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అంటాడు అయ్యా సుప్రీం కోర్టు తీర్పునిచ్చి 9 నెలలు అయింది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వని నువ్వెందుకు ఇంప్లిమెంట్ చేస్తలేవు